ఇప్పుడు రత్నగారు కంటే ముందు అమ్మ పక్కింటి పరిమళ చాలా బాగుందని కానీ ఎదురింటి వెంకటలక్ష్మి చాలా బాగుందని కానీ నేను మా అమ్మతో చెప్పటా నాకు అర్లియస్ట్ ఏం గుర్తుందంటే ఒక అంటే నా ఏజ్ నాకు గుర్తు రావట్లేదు. మా అమ్మ సృష్టిలో అన్నిటికన్నా అందమైంది ఆడది అని ఎవరితో చెప్తాను అది గుర్తుంది నాకు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు అసలు చెప్పింది, ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు సెక్షువల్ అవేకనింగ్ వచ్చి ఉండకపోవచ్చు అందుకనే చాలా యంగ్ అనుకోండి. ఫస్ట్ టైం అది ఒకటి గుర్తున్నాను. ఫస్ట్ టైం అంటే అమ్మాయి అందం గురించి నేను ఫస్ట్ టైం విన్నది అమ్మ దగ్గర నుంచే ఏదో కాంటెస్ట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ కాలనీలో ఎవరో మా సిస్టర్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చి లేకపోతే ఎవరో రోడ్ల మీద నడుస్తూ వెళ్తూ ఉంటే అవన్నీ నేను కిటికీలోని చూసేవాడిని. చూసి ఏమనుకుంటే ఎవడన్నా అబ్బాయి అమ్మాయిని చూస్తే అదే మీరు ఒక మాట మాత్రం ఎవరు చెప్పారో గుర్తు రావట్లేదు కానీ కాలనీలో అందరికంటే మీ అమ్మగారే అందంగా ఉన్నారు అందరు అమ్మల కంటే అని మీరు ఫీల్ అయ్యారు. తనే అతే అన్నాడు, అమ్మ మన కాలనీలో అందరికంటే నువ్వే అందంగా ఉంటావు. స్వప్న చందమామలో ఒక కథ చదివాను అది జ్ఞాపకం వచ్చింది. ఒక తల్లిని ఒక 5 ఏళ్ళ పిల్లడు అదే జాతర దీనికి వెళ్తారు, తల్లి తప్పిపోతుంది, తల్లి తప్పిపోతే ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లడు. చూసిన వాళ్ళు ఏంటమ్మా అంటే మా అమ్మ తప్పిపోయింది అంటే మేము ఎత్తికి పెడతాం నువ్వేమి నీకు అర్థమైపోతుంది అంటే అలాగే అని ఎంతమందిని చూపిస్తుంది మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది, మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది అది ఆమె ఈమె ఏమైనా చాలామందిని చూపిస్తారు మా అమ్మ చాలా అందంగా ఉంటుంది ఈమె కాదంటాడు. ఫైనల్గా వాళ్ళ అమ్మ వస్తుంది, అసలు ఇంకా అసలు అందంగా ఉండదు అమ్మాయి లేదా స్పాటకమ్మ చెల్లంతా ఈ షాక్ అయిపోతాడు అనమాట. వెతికినాడు అంటే వాడి కళ్ళకి వాళ్ళ అమ్మ అంత పిల్లడి కళ్ళకి వాళ్ళ అమ్మ అంత అందంగా ఉంది. కానీ ఆ కథ ఇక్కడ కాదు, నేను నిజంగా అంటే అందం అమ్మాయిల అందం గురించి నాకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు అనే విషయం ఇప్పుడైనా నీకు తెలిసింది అందుకని అది నేను చెప్పింది. అమ్మ కాబట్టి ఒక చాలా బాధ వేసింది. కంగారు పడ్డారా అంటే మనకేం అలవాట్లేదు కదా, ఇష్టపడి చేసుకుంటా ఇప్పుడు ఇష్టపడి చేసుకుంటారు కొట్టుకునేవాళ్ళం. కాంట్ బిలీవ్ దట్ అంటే నా వన్ ఆఫ్ ద డార్కెస్ట్ చాప్టర్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సీ రత్న ఇస్ గాట్ ఎవ్రీ రైట్. తను డిసప్పాయింట్ అయిపోయింది, నేను నువ్వు లేనిది నేను లేను అని ఇలాంటి బిల్డప్లు అన్నీ ఇచ్చి పెద్ద పెద్ద లెటర్లు రాసి అది రాసి ఇది చేసినప్పుడు ఎనీ బడీ విల్ గెట్ హర్ట్. అంత రాసినప్పుడు అది ఉండింది తర్వాత పోయిందా? పోయిందంటే అది చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే మీరు దూరం నుంచి ఎక్కువ కలవకుండా లేకపోతే ఇప్పుడు కపుల్స్ పెళ్ళిళ్ళు ప్రేమలు ఏం చేస్తారు బెస్ట్ థింగ్స్ కలిసినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ మాట్లాడే విధానం కంట్రోల్ ఎప్పుడైతే ఒకే రూఫ్ కింద నివసించడం మొదలుపెట్టామో అవన్నీ పోతాయి. పోయినప్పుడు అసలు రంగులు బయటకు వస్తాయి, అసలు రంగులు నాయి నేను చెప్పేది నా ఇవ్వచ్చు తను ఇవ్వచ్చు ఎవరిది అనవచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఎనీమోర్. యా అప్పుడు చాలామంది రిజైన్ అయిపోతారు లైఫ్ లాంగ్ సరే ఇంక జీవితానికి ఇంత చాలు అని. నాకు అది లేదు కాబట్టి ప్రతి సెకండ్ నేను అనుకున్నట్టు జరగాలి. ఇప్పుడు రత్నాకి ఇన్సెక్యూర్ ఎందుకంటే నేను బ్యాడ్ స్టూడెంట్, నా మార్కులు చాలా తక్కువ వచ్చినాయి, నా శాలరీ చాలా తక్కువ, ఈడు సడన్గా వీడియో లైబ్రరీ అంటాడు సినిమా అంటాడు ఇది అంటాడు అనే దాంట్లో ఇన్సెక్యూరిటీ అనేది 100% రావడం కరెక్ట్, అది వ్యాలిడ్ అది. సో మనం ఇంగ్లీష్లో ఒకటి ఉంది ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు అన్నది నువ్వు అనుకుంటావు, నువ్వేం చేయగలుగుతావని చేసి అది చేసిన తర్వాత అనుకుంటారు వేరే వాళ్ళు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో నేను ఫెయిల్ కూడా అయి ఉండొచ్చు కదా, నేను ఫ్లాప్లు కూడా తీసాను కదా. నా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే రత్న అనుకునేది కరెక్ట్ అవ్వాలి. అప్పుడు రత్న గారు అనుకునేది తప్పైనట్టు అయితే అంటే మీలో ఒక గొప్ప డైరెక్టర్ని చూడలేకపోయారంటారా? అదే నేను కానీ అది అది లక్ అంటున్నా, అది నేను నన్ను సాధించింది కాదు. ఎందుకంటే నేను ద రీజన్ ఐ మేడ్ ఎ ఫ్లాప్ నా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి అప్పుడు రత్న అనుకుంది కరెక్ట్. అప్పుడు ఏంటి అది ఆపర్చునిటీ లక్తో వచ్చింది, అది ఒక కార్డ్ అది కాయిన్ అక్కడ పడింది అంతే. మీరు ఎప్పుడైనా మీ అమ్మగారిని ఫలాంటి అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేకపోయాన సందర్భాలు ప్రశ్నలు ఉన్నాయా? వై డి క్యూ ఆఖరి క్యూ ఆ టైప్ ఇప్పుడు లేదా? ఎందుకంటే నేను ఆ ఇమోషనల్ బాండ్ అనేది ఇప్పుడు నా ఇందాక చెప్పాను కదా స్కూల్ డేస్లో వెరీ బిగినింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు ఉన్న దానికి
నేను ఒకసారి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకంటే ఐ వెంట్ ఇన్ ఎ వైడర్ వరల్డ్. ఆ వరల్డ్లో ఉన్నప్పుడు అమ్మతోటి నేను అంతకుముందు ఉన్న ఇంటరాక్షన్ నాకు లేదు. నాన్నగారితో ఉండేది. నాన్నగారితో ఎందుకు ఉండేదంటే, ఒకటి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవారు, వాళ్ళు ఇంట్రెస్టింగ్ పర్సన్స్, ఆయన ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి ఆ మాటలు వినడానికి దాంతో అది ఉండేది. ఇంకోటి ఇందాక అమ్మ చెప్పినట్టు నేను ఆ డిపెండెన్సీ ఫ్యాక్టర్ అనేది పోయింది, అడగటం కానీ డబ్బులు అడగటం ఇలాంటివన్నీ. అప్పుడు ఇంక ఆటోమేటిక్గా ఎంతో కొంత అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను రత్న విషయంలో కూడా జస్ట్ చెప్పేసాను అంతే, అదేమీ అడగటం దాని ఏంటి అనేది. తర్వాత అంటే మా ఇద్దరికి ట్రబులు, ఎక్కడేదో ట్రబులు, ఇవన్నీ కలిసి ఐ థింక్ స్లోగా పక్కెళ్ళిపోతూ ఉంటాయి, డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. యా ఇంకోటి నాన్న అమ్మ ఇద్దరు కూడా నా ఇండిపెండెంట్ నేచర్ చూసి, నాన్నగారు ఫస్ట్ నుంచి వదిలేశారు, అమ్మ కూడా ఆ బీటెక్ లేటర్ నుంచి నన్ను వదిలేసింది అనుకుంటున్నా. అంతేనమ్మా కొంచెం యా నన్ను ఇప్పుడు అసలు ఏంటి ఇలా చేస్తున్నావు అని బీటెక్ నుంచి ఎప్పుడు అసలు అడిగినట్టు నాకు గుర్తుకుండదు. రాముని అడగలేదు, అది ఒక పాయింట్. నేను నాలో నేను ఒంటరిగా కూడా ఇంటి పిల్లోడు ఇలా చేస్తున్నాడు అని ఎప్పుడు అనుకోలేదు. చదువు గురించి అంటే రత్న ఇద్దరి మధ్యలో చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు అక్కడ ఎంత అలవాటు లేదు కదా, అక్కడ బేసిక్గా చదువు కాదు, ఇంటికి వచ్చిన అమ్మాయి మన ఇంట్లో ఉండిపోవాలి. అది బేసిక్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడు తిరుగుతూ ఉన్నాను ఇంటికి చాలా రేరుగా పొద్దున్నుంచి రాత్రి వరకు. ఆ టైంలో రత్న ఉండేది కదా ఇంట్లో, అప్పుడు ఆల్మోస్ట్ రత్న వుడ్ బి మోర్ క్లోజర్ నాన్నగారు కానీ అమ్మకు కానీ. ఇప్పుడు నా గురించి నాన్న రత్న మాట్లాడుకునే దాని నుంచి ఏదో ఇది చెప్పి ఇలాంటి దాంట్లో ఉండేది, కానీ ఒక పర్సనల్ ఇంటరాక్షన్ దాని మలాన ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వటం అనేది జరగలే. అసలు నాకు ఒక్కడ బాగా గుర్తుంది ఏంటంటే, రత్న నన్ను కాలర్ పట్టుకుని గోడకేసి పెట్టింది కదా, నన్ను నా నాన్నగారు వచ్చి చూసి అరిసిరేసారు మాట్లాడి కూర్చున్నాం లాన్లో. కృష్ణరాజు గారు నేను రాము వచ్చి లోపలికి వెళ్ళాడు. ఏదో గొడవలు వినపడుతున్నాయి కేకలు. ఆయన వెళ్ళి నువ్వు వెళ్ళి చూడండి ఇంకా నేనే వెళ్ళను, నేనేం వెళ్ళను, నయ్యం భలే మీరు బాగానే చెబుతారు అన్నాను. తర్వాత సైలెంట్ అయిపోయింది. లోపలికి వెళ్తే పిల్లోడు లేడు, పెరట్లోంచి పారిపోయాడు. ఇది పెరటి తలుపు నుంచి వెళ్ళిపోయాడు అనమాట బయటికి. అంతగా అంతలా ఏం జరిగింది మీ కాలేజీ? బేసిక్ పాయింట్ ఏంటంటే, నేను అసలు కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిన ఇప్పుడు కాన్ఫ్లిక్ట్లో నేను ఒకటి అంటాను, ఆవిడ తనేది అంటుంది, అరిసి ఇద్దరు అరుచుకున్నప్పుడు ఒక విధంగా ఎక్కడికి వెళ్ళి అవుతుంది. ఒక మనిషి రియాక్ట్ అవ్వకపోయేసరికి అవతలకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను అసలు ఏం మాట్లాడకుండా జస్ట్ ఇంటా ఉన్నప్పుడు ఆ కోపంతో ఫిజికల్ అయిపోతారు. అంటే ఒక రెస్పాన్స్ రావాలని ఆ పట్టుకుని ఊపేసి ఇలాంటివన్నీ చేస్తారు ఆడవాడు. మేబీ మొదలు కూడా చేస్తారని నాకు తెలియదు. అప్పుడు నేను దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా పారిపోయాను. ఒకసారి అయితే నాకు గుర్తుంది, చాలా చోట్ల వెళ్ళాను. ఒకసారి అయితే పెద్ద ఇంట్లో ఒక అమ్మ ఫ్రెండ్ ఒక టీచర్ అక్కడ ఉండేది ఒక బిల్డింగ్లో. నేను ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ మీద దూకాను, ఒక 3-4 feet డిస్టెన్స్ ఉంది ఈచ్ బిల్డింగ్. యా దూకేసి వెళ్ళిపోయి అలాగ బంజారాజ్ రోడ్డు మీద రాత్రి అంతా నడుస్తూ వెళ్ళిపోయాను. సేమ్ కైండ్ ఆఫ్ ఎస్కేప్. యా సేమ్, చాలాసార్లు చేశాను అది. యా ఎంతో మంచి అంటే ఎస్కేప్ అనేది కరెక్ట్ వర్డ్ కాదన్నా. నేను ఐ వాంట్ ఐసోలేషన్, ఐ వాంట్ లోన్లీనెస్. అప్పుడు ఇప్పుడు నేనేమి చేయలేను. ఓకే, ఇప్పుడు నేను తనని బయటికి నెట్టలేను, తన మీద నేను చేయలేను, నేను అరవను. అలాంటప్పుడు ఏముంది, ఇంకా ఒకే ఒక్కటి తప్పించుకోవడానికి మార్గం నేను పాడిపోతాను. కానీ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. ఐ ఫీల్ ఆల్ కపుల్స్ ఎస్పెషల్లీ బిగినింగ్ టైమ్స్ దే గో త్రూ దట్. యా ఐ డోంట్ థింక్ ఇట్స్ అందరూ నేను అది చెప్తున్నా, నేను అసలు కాన్ఫ్లిక్ట్ నేను అసలు కాన్ఫ్లిక్ట్ ఎవరితో చేయలేను అసలు కాన్ఫ్లిక్ట్. రత్న అంటే కూడా అది నా బిడ్డే. కాలేజ్ రోజుల్లో కూడా నేను కొట్టుకోండి కాదు, వేరే పెట్టించుకోండి. కానీ మీ అబ్బాయి రౌడీలతో తిరుగుతుంటే మీరు ఒక తల్లిగా, కానీ అది అమ్మకి తెలుసా? ఐ డోంట్ థింక్ సో.
నాకు తెలియదు వేరేగా మురిసిపోయేదండి. అవి రాము ప్రొఫెసర్స్ ఇంజనీరింగ్ కాలేజీలు కరాటే, తన దగ్గర కరాటే నేర్చుకుంటుంటే అబ్బా నా కొడుకు దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నారు. మీరు కరాటే నేర్పగలరా రౌడీలకి? రౌడీలు కాదు, స్టూడెంట్స్కే. సో అది చూసి మీరు మురిసిపోయేవారు? ఫోటో తెచ్చి చూపిస్తే అబ్బా తర్వాత ఎవరో కూడా చెప్తారు కదా అదేంటమ్మా వాళ్ళ లెక్చరర్సే వాడి దగ్గర కరాటే క్లాస్ ఇద్దరు వచ్చారు లెక్చరర్స్ కూడా.